గానే ఉండు, నా వాయిస్ కూడా వినపడాల. గోవిందా గోవిందా. నేడు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మన క్రైస్తవ ప్రచారం కానీ క్రైస్తవుల యొక్క విచ్చలవిడితనం కానీ ఇంకా కొనసాగుతోంది అనడానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాము. ఇదిగోండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం గూగుల్లోకి వెళ్ళి తెలుగు క్యాలెండర్ 2019 అని కొట్టితే మనకి ఇమ్మీడియట్గా ఏమని వస్తుంది ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రింట్అవుట్ తీసాము. శ్రీ ఏసయ్య వెంకటేశాయ నమః. ఏం దౌర్భాగ్యం ఇది, తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ కొడితే ఈ విధంగా రావడానికి కారకులు ఎవరు? దీనికి యొక్క పూర్తి విచారణ మీరు చేయాలి, దీని మీద మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే మేము మా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ఈరోజు లెటర్ టైప్ చేసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఈవో ఆఫీస్కి వెళ్ళాము. ఈవో ఆఫీస్కి వెళితే మాకు వచ్చిన సమాధానం ఈవో గారు లేరు, చైర్మన్ గారు లేరు, టీడీడీ మన ఎస్సీబీసీ ఛానల్ చైర్మన్ గారు కూడా లేరు. ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ పద్మావతి గెస్ట్ హౌస్కి వచ్చాం, ఇక్కడైనా మేము కంప్లైంట్ ఇద్దాము అని. కానీ ఇక్కడ కూడా మాకు అధికారులు ఎవరు కనపడలేదు. కానీ మేము వదలం, రేపు చక్రస్నానం ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళు పొరపాటు. ఆ చక్రస్నానం రోజున ఖచ్చితంగా మనకు చైర్మన్ గారు, ఈవో గారు, జేఓ గారు అందరూ ఉంటారు. వీరందరికీ కూడా మేము వెళ్ళి ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీని దీన్ని మేము ఇవ్వదలుచుకున్నాము. ఎన్నిసార్లు మీరు పొరపాటును చెబుతారు, ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఈవో గారిని అడిగితే ఈవో గారు సీసీ గారు అంటారు ఇదేదో పొరపాటును జరిగింది అని అంటాడు. పొరపాటు చేయడానికి మీరు మీ ఇళ్లలో చేయని పొరపాట్లు మా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనే, మా భక్తుల విషయంలోనే, హిందుత్వం సంబంధించిన విషయంలోనే మీకు పొరపాట్లు కనపడుతున్నాయా? పొరపాటు ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే అది గ్రహపాటు అవుతుంది. మీరు మాకు గ్రహాల్లాగా తగులుకొని ఉన్నారు హిందువులకి. మీలాంటి వాళ్ళు మాకు ఇక్కడ ఉండకూడదు. మేము మా రాజ్యాంగం ప్రకారం, మా హిందూ ధర్మం ప్రకారం మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. అన్య మతస్థులైనటువంటి మీకు మా ఇంట్లో పని ఏంటి? మీ ఇంట్లో పని మీరు చూసుకోండి. మా హిందువులు అనేబడి ఇళ్లల్లో మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మీరు ఏ అధికారంతో వస్తున్నారు? మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నిన్న ఒక భక్తుడు తిరుమలలోకి వెళ్తే గోవిందా గోవిందా నరిస్తే ఒక దౌర్భాగ్యుడు అంటాడు, చాలు చాలు పద అరిచింది పద లైన్ గదులు లైన్ గదులు అంటాడు. గోవిందా అనడం కూడా వాడికి అరుపులాగా వినపడుతుందంటే వాడు ఒక మనిషి జన్మ ఎత్తినాడా? అలాంటి వాళ్ళని మీరు టీడీడీలో మీరు పెట్టదలుచుకుంటున్నారా? నేను ఈరోజు అడుగుతున్నాను. ఇంకో గుంటూరు సైడ్ వెళ్తే ఏకంగా స్వామివార్లకి ఇవి కప్పేస్తున్నారు, కార్తీక దీపం రోజు దీపాలు పెడుతుంటే వాటర్ పైప్ లైన్ తెచ్చి కొడుతున్నారు. ఇలాంటి హిందుత్వం మీద, హిందువుల మీద నమ్మకం లేని వారిని మీరు ఉద్యోగాల్లో పెడుతున్నారంటే వీళ్ళందరూ ఎవరు? అన్ని మతస్థులు కాదా? లేకపోతే అన్ని మతస్థులు ప్రోత్సహించే వాళ్ళు కాదా? స్త్రీలు వచ్చి కార్తీక దీపం పెడుతుంటే కూడా వచ్చి పొరక తెచ్చి ఊడుస్తున్నారు దీపాలని. ఇలాంటి దౌర్భాగ్య స్థితి కేవలం ఒక హిందూ సంస్థల్లోనే ఎందుకు ఉంది? వేరే ఇతర వీటిలలో ఎక్కడన్నా మనం చూడగలుగుతున్నామా, చూస్తున్నామా? రేపటి రోజున మన హిందువులందరూ కలిసి, విశ్వ హిందూ పరిస్థితే కాదు, ఏకంగా హిందూ అనే ప్రతి ఒక్కడు ఎవరైనా సరే ఈరోజు వెబ్సైట్లో మీరు టైప్ చేశారంటే మీకు శ్రీ ఏసయ్య, శ్రీ ఏసయ్య అసలు మీకు ఏం సంబంధమయ్యా మేము అడుగుతున్నాము? ఇలాంటి వాటిల్లో మీరు పెట్టాల్సిన పని ఏంటి? ఇలాంటి అయ్యా విజిలెన్స్ విభాగం గారు, ఎవడన్నా 20 రూపాయలకు లడ్డు ఎక్స్ట్రా అమ్ముతా అంటే వాడిని వల వేసి పట్టుకుంటారే. మీరు వల కూడా వేయకుండా మేమే పలాని చోట దొంగలు ఉన్నారని చెప్పినా కూడా పట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని అడుగుతున్నా. మీరు ఏమి చేస్తున్నారు? మీ వల్ల కాలేదంటే చెప్పండి. హిందువులు కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది ఉన్నాం. ఇలాంటి దొంగలు మీకు పట్టుకోవడం చేత కాకపోతే మమ్మల్ని అడగండి, ఎక్కడెక్కడ దొంగలు ఉన్నారు ఎతికిస్తాం. ఎతికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని పట్టుకుని వాళ్ళ పదవుల నుంచి తొలగించే ధైర్యం హక్కు కూడా ఆ మాత్రం ఇది లేనప్పుడు మీకెందుకు ఆ పదవులు? మీరు టీడీడీ విజిలెన్స్ విభాగంలో ఉన్నారా లేకపోతే అన్ని మతస్థుల విభాగంలో ఉన్నారా? మీరు ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఏడీ బిల్డింగ్కి వెళ్తే అక్కడ ఒక వాచ్మెన్ అంటాడు, ఏ ఎవరు మీరు అని అంటాడు. మేమేం దొంగల్లా కనపడుతున్నామా పనికి మాలోడికి? వాడికి తెలియదా మేము ఇదో ఇదే దీంతో మేము వెళ్తుంటే మీరు ఎవరని అడుగుతాడా? చదువు రాదా వాడికి? సంస్కారం లేదా? ఇక్కడ నీట్గా రాసి ఉంది కదా, ఒక హిందువుగా మేము వెళ్తున్నాము కదా, అడగాలని ఎలా అడగాలని కనీస సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తుల్ని మీరు గాడ్లుగా పెడుతున్నారు అక్కడ టీడీడీ దీంట్లో? ఏ ఎవరు మీరు అని అడుగుతాడు. ఏం మేము దొంగల్లా కనపడుతున్నామా లేకపోతే ఐఎస్ఐ ఏజెంట్లాగా కనపడుతున్నామా? ఒక హిందువులాగా కూడా కనపడలేదా? మంచిగా మర్యాదగా సార్ ఎవరు కావాలి సార్, లేదా గోవిందా ఎవరు కావాలి గోవిందా అనే అడిగే సంస్కారం కూడా లేని వాళ్ళని పెట్టున్నారా మీరు అక్కడ? అయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాగుపరచాలి, హిందుత్వాన్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ టీటీడీలో ఉండండి. మిగతా వాళ్ళు, మీలాంటి వాళ్ళు అవసరం లేదు, మీరు పరిగెత్తండి. మీకు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో ఎన్నో అవకాశాలను, వాటికి వెళ్ళండి. మా ఇంటికి రావద్దండి అయ్యా, మేము అడుగుతున్నాం, అడుక్కునే పొజిషన్లో ఉన్నాం, తిరగబడే పొజిషన్ వరకు తెచ్చుకోవద్దండి. హిందువులందరూ ఒక్కసారిగా తిరగబడితే పరిస్థితులు ఎట్లుంటాయో 100 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు దానికి ముందు ఏళ్ళటువంటి వాళ్ళు అందరూ చూశారు.
మళ్ళీ మాకు బ్రిటిష్ సాంప్రదాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వాలను మాకు అంటగట్టద్దండి. మమ్మల్ని ఇంకైనా హిందువులుగా భారతీయులుగా మమ్మల్ని బతకనివ్వండి. మేము భారతీయులం, మేము హిందువులం, మమ్మల్ని ఏ విధంగా బతకనివ్వండి అని కోరుతున్నాం. రేపు మళ్ళీ వెళ్తున్నాం. ఎవరెవరైతే ఆసక్తిగా ఉన్నారో ప్రతి ఒక్కరూ వచ్చి రేపు ఈవో గారు జీవో గారికి ఈ విషయంగా నిలదీయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. గోవింద గోవింద.